హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ ఏంది అంటే ఫనీ టాక్ ఎపిసోడ్ 2. ఫైనతో నిరులెక్కుండది బ్యాంచర్ బెంజీ స్టార్ ఆఫ్ ద షో. ఓకే, క్వశ్చన్ లేస్తే అని గైస్, ఇగో నేను చేస్తున్నా అంటే నా అవతారం బాగాలేదన్నమాట. ఇంట్లో కూర్చొని జర పనున బట్టలు వేసారు నాకు. ఈ క్వశ్చన్లు అడగమంటే అడగలేదు, మంచిగా అడగకపోతే నేను అడుగుతా. మంచి స్కూల్లో చదువుకున్నాను. నా పేపర్ ఎన్కోడ్కి రాసి రాస్తే ఆడ పాస్ అయ్యింది, నేను ఫెయిల్ అయినా ఒక్క మార్క్ పోయింది. మళ్ళీ రిపీట్ చేసిన 3 సార్లు రాస్తే 3 సార్లు జిరాక్స్ మొత్తం జిరాక్స్. డాడీ అంత ఇష్టమా, అంకిల్ ఇష్టమా, నేను ఇష్టమా. ఇప్పుడు పప్పు ఇష్టమా, చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా, అంటే ఏం చెప్పాలి? చికెన్ ఇష్టమా అని చెప్తావు, పప్పు నచ్చదు కాబట్టి. నువ్వు ఇంట్లో ఉంటే పప్పు తింటావా, చికెన్ తింటావా, మటన్ తింటావా? మూడు పక్క పెట్టుకుని తింటే టేస్ట్ ఉంటుంది. మమ్మీ ఇష్టమా, అనిపిస్తామా, అఖిల్ ఇష్టమా, అనిపిస్తామా అంటే ఎట్లా చెప్పాలి? తర్వాత మీరు నారాజ్ అవుతారు. ఏడు ఇష్టమని చెప్పినా అనుకో, నా నల్లేదు చూడు, ఆరు ఇష్టము నన్నది అని అంటారా కదా. మమ్మీ ఇప్పుడు టిపికల్ క్వశ్చన్ అడుగు మమ్మీ డాడీకి. నేను వండిన కూర ఇష్టమా, బయట వండిన ఇష్టమా? ఒకప్పుడు బాగా ఇష్టం ఉండి, ఇప్పుడు అన్ని పోయింది. ఒకప్పుడు ఎప్పుడు? అప్పుడు అంటే మధ్యలో బాగా తింటుంది, మంచి రుచులు ఉంటుంది. అన్ని హోటళ్ళు తిని తిని అయిపోయినాయి. ఏ హోటల్ తిన్నా అంత అదే రుచి ఉండే. ఇప్పుడు అంతా మిక్స్డ్ ఉన్నది. ఇప్పుడు బయట బయట ఫుడ్ ఇష్టం, ఇంట్లో ఇక నేను వండింది ఇష్టం లేదా బయట? అప్పుడు నీ చేతి వండి వండకపోతే మంచిగా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు జర మంచిగా ఉంది, ఇప్పుడు జర మంచిగా ఉంది. ఇప్పుడు జర్ర అయిందంటే యూట్యూబ్ లో అవి అన్ని చూసుకుంటుంటా. అప్పుడు నూనె తక్కువ, ఉప్పు తక్కువ, కారం తక్కువ. నువ్వేం జాబ్ చేస్తున్నావు ఇప్పుడు? ఆపడ అప్పుడు అప్పుడైతే నా అంత పోలేదు, నా అంత పని చేసిన పోలేదు. అన్ని మంచి పనులు ఉంటాయి. డాడీ గుట్టలు దాటి స్కూల్ కోతుండే. సామి నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే. నీ బర్త్డే గిఫ్ట్ చూడు, 2 కిలోల కేక్ తెస్తా. ప్రతి ఇయర్ కోసేది కేక్. 1 కిలో చేస్తుంటే ఇప్పుడు 2 కిలోలు చేస్తాను. ఏం కావాలి చెప్పు, నువ్వు అడిగితే నేను తెచ్చిస్తా. బాబా నిన్న మొన్న వచ్చిందమ్మా, నువ్వే నువ్వు మాకు బెంజీ కుట్టిందమ్మా. మమ్మీ డాడీ ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చినాడు? నేను ఫస్ట్ రా మ్యారేజ్ డేకు కలాంజి లేడు ఉంది తెలుసుగా, మీ మమ్మీకి తెలియదు. కలాంజీలోకి వెళ్ళి ఒక చీర కొనుకొచ్చిన మంచిగా, ఒక బ్లౌజ్ ఎట్లుండే కలాంజీలు తెలుసా? ఎలా బిర్లా మందిర్ పక్కన కలాంజీలో అని ఉండే అప్పుడు ఫేమస్, ఏది కంట్రోల్ రూమ్ పక్కన హైదరాబాద్ లో తెచ్చిన. మళ్ళా అదే రోజు ఒక సినిమాకి పోయినాం రా, సినిమా కూడా వైఫ్ వరప్రసాద్ సినిమా చూడు అన్నాడు ఆయన. వండుకో సినిమా థియేటర్ సినిమా బోర్ చిన్నప్పుడు అనుకున్నా, మమ్మీ చూస్తూనే ఉన్నది. ఎక్కువ సినిమా చూడదు కదా అప్పుడు. నేను తీసుకుపోయినా అది కూడా క్రాస్ రోడ్ తీసుకుపోయినా, ఏది సుదర్శన్లా అప్పుడు తీసుకుపోయి అప్పుడు తీసుకుపోయి. మళ్ళీ మమ్మీ హోటల్లో బిర్యానీ తింటే బిర్యానీ తినిపిస్తుంది. మమ్మీకి కలేజ్ అంటే ఇష్టం, బోటి అంటే ఇష్టం, తలకాయ కూర. కానీ ఇప్పుడు ఇప్పుడు పని చేసావు, ఇప్పుడు అయితే ఒకప్పుడు అయితే బాగా చేస్తుంది. చాకనారా, చాకన అంటారు, చాకన అంటే ఇష్టం బాగా. నువ్వు నాకేమి ఇచ్చిన? టైటన్ వాచ్ అది నాకు పెళ్లి పెట్టిరాదు, పెళ్లి పెట్టిరాదు. బండి చెతక్ బండి ఇచ్చారు నాకు అప్పుడు, పల్సర్ కొనుక్కున్నా నేను, నా పైసలు జమ చేసుకున్నా. చెతక్ బండి ఇచ్చారు నాకు అప్పుడు 1996 లా. నేను యమా బండి RX అడిగితే చెతక్ బండి పెట్టారు, తులంనార బంగారం పెట్టారు. ఏం చేసి రమేష్ పల్సర్ అన్ని అబద్ధాలు అంటే కొన్ని నిజమైన అబద్ధాలు. నేనేమో గ్రాండ్ గా డిన్నర్ చేసిన ఇంటి ముంగట, వీళ్ళేమో ఇక్కడ బస్తీలో చేసిరు ఓపెన్ లా ఫంక్షన్ కాదు ఏం కాదు. నేనేమో డిన్నర్ అయితే ఈడికి లాడికి రోడ్ ప్యాక్,
అక్కడ ప్యాక్ ఇక్కడ ప్యాక్ ఇదేమో కాలువ రోడ్ ప్యాక్ మొత్తం రోడ్ ప్యాక్ చేసేసి ఇది బ్లాగ్ లాగా లేదురా కొట్లాడే పని ఉంది కాదు కొట్లాడుకుని ఇది బ్లాగ్ కాదు డాడీ ఎవరు మంచిగా కాదు చెప్పు నేను కదా ఇదైతే నేను చెప్తా కంపల్సరీ సోమ్య వదత బాగా ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి నన్ను చీట్ బట్టి కొట్టి తాగుతుంది డాడీ కాదు 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 మీరు ఎప్పుడైనా బుక్ పట్టుకొని చూస్తుంది నార నువ్వు బెడ్రూమ్లో పోయి చూడు సోమ్య మొత్తం నువ్వు బుక్ చూడు ఎగ్జామ్ ఉంది అంటే ఇప్పుడు అయిపోయి రాత్రి తీయ 10 గంటల దాకా చదువుకుంటుంది నువ్వు ఇసిపోయి పడుతుంది జుట్టు అక్కడ అయినా సరే మేము అప్పుడు ఫెయిల్ కాకుండా పాస్ అయ్యాడు అండి తెలుసా డిగ్రీ ఫెయిల్ అన్ని వన్ టైం క్లియర్ 16 సబ్జెక్ట్ ఒకటేసారి మమ్మీ నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఎప్పుడు బయటికి రాడు ఫస్ట్ టైం అదేనా సెకండ్ టైం కుడికాడ పోయి ఉద్దేశం వచ్చిండు గుడికి తీసుకోబోయి గుడికి తీసుకుపోయి ఉద్దేశం వచ్చిందంటే నాకు ఫోన్ అప్పుడు ఫోన్ లేవు ఏం లేవు నేను ఇక్కడ ఫోన్ చెప్పు మీ మా నేను నేను కూర్చోమని చెప్పినారా ఇక్కడ కూర్చోమని చెప్పిన గుడి మెట్ల మీద కూర్చో నేను వస్తా అంటే ఎవరో దృష్టిలోకి అక్కడ పోయింది మొక్కనే పోయింది ఆగమైపోయింది ఏం తెలాడుతున్నా నేను ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేరా అప్పుడు వాళ్ళ చిన్న గుడి ఉన్నాను కాబట్టి దొరికిపోయింది దొరికి అన్నీ అబద్ధాలు అబద్ధాలు ఎందుకంటారా ఉండని నువ్వు ఎట్లా వెళ్ళిపోతా అంటే ఎట్లా వెళ్ళిపోతుంది అట్లనే ఉండు సరే కానీ నాకు ఇప్పుడు అంతా నన్ను నేను ఎట్లా తయారైతుంటా హీరోగా తయారైతుంటా నేను పోతున్నా ఎంబడి అంటే అదైతే కరెక్టే కానీ నేను అట్లా తయారైతుంటి మా బస్తీలో అయితే ఎవరు అట్లా తయారు కాకపోతుండే అప్పటికి బిటిల్ షూ చేస్తుంటి నేను బిటిల్ షూ అంటే తెలుసా సీట్లు ఉంటాయి షూస్ కూడా ఇట్లా జీప్ వేస్తుంటే టక్ వేస్తుంటే ఇన్షర్ట్ షారుఖ్ ఖాన్ వాస్కోట్ వేస్తుంటి అప్పుడు వచ్చింది చూడు సినిమాల వాస్కోట్ అంటే తెలుసా తెలుసు అది వేస్తుంటి అది కుట్టించుకుంటే అప్పుడు మా బస్తీలో ఫస్ట్ నేనే కుట్టించుకున్నా అందరు ముస్లింస్ హిందూస్ అందరు పరిశీలన అయిపోతాడు నన్ను చూసి ఆఖరు ఫోన్ అయ్యే ముఖం ముఖం మళ్ళా ముఖం చూసే ఇవన్నీ ఎందుకు ఇక ఇట్లా నేను రోడ్డు మీద వస్తుంటే పల్టాన్ని చూస్తున్నాను ఇట్లా ఆడను మొగలు నా ఫోటో చూసే పరిచయం అయిపోవాలి అప్పటి ఫోటోస్ నా హెయిర్ స్టైలు నా లుకింగ్ నా టక్ నా బట్టలు నా షూస్ చూస్తే నేను రోడ్డు మీద నాకు అదేంటో ఆ బొమ్మకు దొడిగిరు అనుకో బాగుందనిపిస్తే ఆ షాప్లోకి వెళ్ళిపోతుంది అటువంటిది నాకు కావాలని చెప్తుంది అది తీసుకొని వచ్చి కొనుక్కొని వచ్చి ఇంటికి తీసుకుంటాను అంతే మళ్ళీ వేసుకోవాలి అదే రోజు ఒకరు అంటారు పండుగకి వేసుకోవాలి బోనాల పండుగ వేసుకోవాలి దీపాలకి వేసుకోవాలి దసరాకి వేసుకోవాలి అవన్నీ నాకు ఉండదు ఇయ్యాల కొడితే ఇయ్యాలి నాకు పండుగ రేపే పండుగ వేసుకునేది అంతే వేసాను మళ్ళీ చూసేయాలి నాలుగు సార్లు 5వ సారి వేసుకోవాలి మళ్ళీ అది పక్క పెట్టేసాను ఇంకో కొత్త షర్టు వచ్చిందని అది కొనుక్కోవాలి పోయి మళ్ళీ వేసుకోవాలి అట్లా అయ్యి బాబు నిజమే అంటే గుడి కాకుండా సినిమాకు ఆయన ఒక్కనే తిరిగాడు కానీ వీళ్ళ అమ్మల ఊరికి ఏడా తిమ్మపూర్ రా పాతిమపూర్ అంటారు తిమ్మపూర్ ఆడిపోతుంటే ఇదొకడైతే నేను తిరుగుతుంటేరా బాగా అప్పుడు తాగి తిరుగుతుంటే కానీ మమ్మీనే మమ్మీ చేసింది అంతా కుదురిపించింది ఇదైతే నేను ఒప్పుకుంటా అంతే కదా చదువుకుంటప్పుడేమో సూపర్ స్టార్ కృష్ణ మళ్ళా నా పెళ్ళైన ఇక్కడేమో కిరీ నాగాడుతున్నావా మారుతుంటా ట్రెండ్ మారుతుంటే హీరోలు మారుతుంటాయి ఇప్పుడా ఎప్పుడు అంటే అందట్లో మంచి ఆట అంటే ప్రకాష్ రాజ్ అంటే నేను అట్లుంటాగా ప్రకాష్ రాజ్ దగ్గర అట్ట హీరోని ఎలా ఆడినా అనుకో అప్పుడు ఎవరు మన కొత్త కీర్తి సురేష్ మంచిగా అనిపిస్తుంది
ఇక ఈలాల అంటేనేమో ఒకప్పుడు సౌందర్యం ఉండే. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య. ఫేవరెట్ సినిమా ఇప్పుడు చెప్ప, అప్పుడు చెప్ప, అప్పుడుదా ఇప్పుడుదా? ఇప్పుడుదైతే నాకు నచ్చిన సినిమా అంటే ఒకటి ఒకటి మళ్ళీ RRR చూసారా? బాగుంది. గుంటూరుకారం బాగుంది. ఇలా డైలాగ్ త్రివిక్రమ్ మాటల మాంత్రికు బాగుంటాయి. ఈ డైలాగ్స్ ఇవన్నీ తెలుసా సామ్య? అసలు తెలియదు తెలియదు నీకైతే. లిరిక్స్ ఏమో చంద్రబోస్ అని ఉంటాడు, బాగా మంచి రాస్తాడు ఆయన. నేనా? నేను పెద్ద నువ్వు మంచిగా చూసాను. బయటకు వెళ్ళిపోతుంది అమెరికా అక్కడ ఇక్కడ పోతుంది. నన్ను మా అమ్మ అప్పుడే చిన్నప్పుడు దుబాయ్ పంపిస్తాను. అప్పుడు దుబాయ్ చదువుకుంటాను. ఇక్కడ 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 చదువుకుంటే మిగతా కమాంచాలి. అక్కడ పోయి ఏం కమాంచాలి? ఒకటి తర పోయి పని చేయాలి. మనం ఉండదు అట్లా. మాకు అప్పుడు మంచి మాకు ఆందాన్ని మాకు పెద్దది అబ్బో. మేము ఊరికి పెద్ద మేతర్ చిన్న చిన్న మమ్మీ చిన్నప్పుడు చూస్తే చిల్పి ఇన్సిడెంట్ ఉన్నప్పుడు మా ఇంటి ముంగట యాప చెట్టు ఉండే పంచాయతీ చంపేది మేమే. మా ఇంటి పెద్ద పెంకుటిల్లు ఉండే. ఎవరైనా తప్పు చేసి అనుకో యాప చెట్టు గట్టి కొడుతుంది. ఇవ్వడాన్ని చిన్న పెద్ద అవన్నీ లేకుండా మా అమ్మమ్మ మా అమ్మ మా తాతలు అందరు పెద్ద మనుషులాడ పంచాయతీ దింపుతుండే. పంచాయతీ దింపినాక కళ్ళు కంపండి పోయి కళ్ళు కళ్ళుకుండా దింపుతుండే. అప్పుడు తాటి కళ్ళు మంచిగున్నది, మీ పాంచన్ తాగుతుంటే మస్తుగున్నది. వీనికి ఫైన్, వీనికి ఫైన్. తప్పు నోనికి తప్పు చేయడానికి తప్పు నోనికి ఇద్దరు ఇద్దరు కడు ఫైన్. ఎంత ఫైన్? కుండ కళ్ళు తాయినంత తాయలే. పోలీస్ స్టేషన్ లేకుండా ఈయనే తెలుసుకోవాలి. పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు తీసేసుకుంటారు. ఇక అదంతా పుట్టిగా పేరు బద్నాం అయిపోతుంది, ఊరు బద్నాం అయిపోతుంది అని పోకపోతుండే. తర్వాత నాది 96 మ్యారేజ్, నాది 86 టెన్త్ క్లాస్. ఎంత డిఫరెంట్ చూడు. 86 ఎగ్జామ్ రాసిన, 86 సింహాసనం సినిమా వచ్చింది ఆ రోజు March 21 శుక్రవారం. అది కూడా గుర్తున్నాను. అప్పుడు నేను ఎగ్జామ్ మా అన్న పెళ్ళి అవుతుంది. అప్పుడు March 21 అదే రోజు రిలీజ్ తెలుసా మనది. అవును నా పెళ్ళి April 28 మొన్ననే పోయింది. మమ్మీ పుట్టి నాకేం పెళ్ళి అని చెప్పు. ఎప్పుడు జూన్ 21 అది గుర్తు. 21 కరెక్ట్ మమ్మీ కరెక్టేనా? 20 చూడరా నాకు నాకు మమ్మీకి 5 డిఫరెంట్. మమ్మీది 50 ఇప్పుడు నాది 54 మమ్మీ అంటే 50 రన్నింగ్ అనుకో రాదురా. ఇక నెక్స్ట్ మంత్ మమ్మీది బర్త్డే. ఇక మమ్మీని ఏడికి తీసుకపోవాలి తెలుసా? తీసుకపోయి నేను మొక్కినరా ఏడుకొండలకు వస్తా గుండు చేపిస్తాను. ఇప్పుడు బ్లాగ్లో అనుపు కూడా యాడ్ అయ్యాడు. అనుకుడు రెండు క్వశ్చన్లు అడుగుతాడు. ఇది ఎపిసోడ్ పెద్ద ఎపిసోడ్ అవుతుంది. ముందే 3 అవుతుంది ఇది. అనుపు క్వశ్చన్ అడుగు డాడీకి. ఇప్పుడు మా ముగ్గురు బర్త్డే చెప్పు డాడీ. చెప్తా నాది కూడా చెప్పట్టు. ఇది January 2, 2002. సోమేది ఏమో 26 మే 2004 కదా. నాదేమో 12/4/1970. అఖిల్ ఏమో 17 March 1998. జూన్ 20 రా మమ్మీది 1974. 50 అయిపోయా సగం సగం ముస్లాం అయిపోయింది. ఆయన ఎందుకు కనిపిస్తుంది? ఆవు కనిపిస్తుంది. కలర్ వేసుకునేది రా. చిన్నప్పుడు చిన్నప్పుడు చేసిన చిల్పి పండ్లు అడుగు. మాకు జూ పార్క్ దగ్గర ఉంటుండ్రు. అప్పుడు జూ పార్క్ దగ్గర అంటే నేను అలా ఇవి రేగి పళ్ళు తీసుకుంటుండే. ఈత పండ్లు తెలుసా? ఈత పళ్ళు అంటే ఈత పండ్లు, ఈత చెట్టు కాసు అవి పోయి తెంపుకొచ్చుకుంటుండే. చింతకాయ ఉండే, చింతకాయ తెంపు. అదేంది డైరెక్ట్ కాదు, గోడ దుంకి ఎందుకెళ్ళి గ్రో ఉండే రారి గోడలే
చింతకాయలు అవన్నీ తెచ్చుకొని అమ్ముకుంటుంటి. ఇక మా అమ్మ బాగా కట్టె తీసుకొని ఇక చూస్తుండి ఎక్కడ పోయిండు ఎక్కడ పోయిండు అని. ఇంట్లోకి రాగానే ఇక కట్టె తీసుకొని ఒక్కటే చప్పుడు ఇక ట్యూషన్ పోయిందా మళ్ళీ దెబ్బ దెబ్బ మా అమ్మ లేని ట్యూషన్ కూడా పోయినప్పుడు నాకు ట్యూషన్ పెట్టించారు అప్పుడు మమ్మీ మీద ఎప్పుడు కోపం వచ్చింది ఇప్పుడు కాదు ఒకప్పుడు వచ్చింది ఆ కోపం అంటే. కానీ మమ్మీకి అయితే దీన్ని ఐటమ్ తినిపించిన మంచి మంచి ఐటమ్ తలకాయ కూర కాడ్జం కూర బోటి చాకనా చీచి అంటుంది అప్పుడు తినలే అప్పుడు ఏమో మళ్ళీ నేను అప్పుడు ఫోన్ లేకపోతుండే మా తాను ఇవో వచ్చేటప్పుడు పొద్దుగాల పొద్దుటియా వచ్చేటప్పుడు కాడ్జం పట్టుకర మంచిగా ఉంటుంది చాకన పట్టుకర చాకన తినాలని ఇలాగే ఎట్లయినా చేసి ఇక తీసుకపోవాలి. ఇప్పుడు వచ్చినాం మేము మంచి రిలీఫ్ ఉన్నాం మా మీద ఎప్పుడు అందరికి ఇట్లనే ఉండాలి ప్లేసెస్ ఉండాలి మీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి ఓకేనా రైట్ అందరికి టాటా బై బై. నెక్స్ట్ ఎవరితో చేయాలో అది కూడా చెప్పండి. ఈ బ్లాగ్ ఏంటంటే అనుభవం మీద మేము ఈరోజు ప్రాంక్ చేయబోతున్నాం. వావ్ 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 ఆల్ క్రెడిట్ గోస్ టు సౌమ్య సౌమ్య అన్నమాట హార్డ్ తిట్టిన అనుకో నాకు సంబంధమే లేదు అంత చేసిన సౌమ్య లేదు సౌమ్య అన్నమాట. సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే బ్యాక్ స్ట్రిప్